ఇలాంటి మూవీ అందరూ చూడాలి. ఇట్స్ అ గ్లోబల్ స్టోరీ, యూనివర్సల్ స్టోరీ టెల్లింగ్. అంటే జనరలీ ఇది ఒక కంట్రీకి ఒక ఏరియాకి సంబంధించిన స్టోరీ కాదు, ఇట్స్ అబౌట్ ఎంటైర్ ప్లానెట్. ప్లానెట్లో ఉన్న ఎవ్రీ హ్యూమన్ ఎమోషన్స్ కానీ, మన కనెక్షన్స్ టు ద నేచర్ కానీ, అక్వాటిక్ లైఫ్ గురించి కానీ, వేల్స్, ఫిష్, ఇలా అమేజింగ్. అంటే ఇప్పుడు ఎవ్రీ కమ్యూనిటీకి ఒక వే ఆఫ్ లివింగ్ ఉంటుంది ఒక పద్ధతిలో, అంటే ఒక ట్రైబ్ కమ్యూనిటీ కానీ. సో అలా ఇది ఒక ఏంటంటే అక్వాటిక్ లైఫ్ గురించి అనమాట. సో డీటెయిల్స్ కానీ, మోషన్ క్యాప్చర్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ అమేజింగ్. కాస్ట్యూమ్స్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, సో ఇట్స్ అన్ ఎండ్లెస్. ఎంత ఎన్ని క్రిటిక్స్ ఏం చెప్పినా కూడా, రివ్యూ ఏం చెప్పకుండా, అవన్నీ వినకుండా మీరు డైరెక్టర్లు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అంతే, లైక్ ఇట్స్ ఎ మాస్టర్ పీస్. నేను చెప్పడం కాదు, యా డెఫినెట్లీ. అంటే మీకు కొన్ని షేడ్స్ ఆఫ్ టైటానిక్ కూడా కనిపిస్తుంది, చాలా హ్యూమన్ ఎమోషన్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అంటే మీకు ఫస్ట్ 10 మినిట్స్లోనే తెలిసిపోతుంది ఇది చాలా హ్యూజ్ ఫిల్మ్ అని, చాలా పెద్ద సినిమా చూడబోతున్నామని. సో ఆ మూవీ ఎలా డిసప్పాయింట్ చేయకుండా అలాగే ఉంటుంది. మోర్ ఓన్లీ యాక్షన్ కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ కానీ, యాన్సిస్టర్ వాల్యూస్ కానీ, ఈ ప్లానెట్ పైన ఎలా ఉండాలి అని, నాన్ వైలెన్స్ గురించి చాలా చెప్పాడు అనమాట. ఇట్స్ అన్ అమేజింగ్ స్టోరీ టెల్లింగ్. 3D లో అమేజింగ్. అంటే యూ ఫీల్, అంటే గూస్ బంప్స్ వస్తాయి. మీరు ఆ ఎవ్రీ యాక్షన్ సీన్కి మీరు రియాక్ట్ అవుతారు. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే లిటరల్గా ఒక క్యారెక్టర్ లేకపోతే ఎక్కడ క్యారెక్టర్ ఏంటి అని. సో మావిడు చాలా ఏడ్చినాడు కూడా. సో అమేజింగ్ ఫీలింగ్, యూ ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ఇట్. చెప్పారు బేసికలీ తెలుగు ఇండస్ట్రీ వేరు, హాలీవుడ్ ఇండస్ట్రీ వేరు. సో మనకేంటంటే మనకు చాలా యాక్షన్స్ కానీ, మనకు సైడ్ ట్రాక్ కామెడీస్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, ఇవన్నీ ఒక డిఫరెంట్ ప్యాకేజ్లో ఉండడం వల్ల మనకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ హాలీవుడ్ ఫిలిం కాబట్టి, కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి అలా ల్యాగ్ అనిపిస్తుంది. బట్ అదేమీ ల్యాగ్ కాదు, ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్.